తరాలతో చెప్తున్నారు. సుమద్రం విచారించేటప్పుడు దాని గురించి అడగచ్చు. నెక్స్ట్, నీ పేరేమిటి? ఏంటి బాబు ఎలా అడుగుతున్నారు? నేనే మణిని, నానింట్లో పనిచేస్తున్నాను. షట్ అప్, అడిగిన దానికి సమాధానం చెప్పు. వయసు ఎంత? 19. సుమతి నీకు తెలుసా? సుమతి మీ అమ్మాయే కదా. ఏంటి విషు, సుమతి మా చిన్న నీ భార్య. ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో నువ్వు సుమతితో అసభ్యంగా మాట్లాడావా? అయ్యయ్యో, నేనే తప్పు చేయలేదండి. సరే, ఏం జరిగిందో వివరంగా చెప్పు. అది అదేమో, ఒకరోజు ఇంట్లో అందరూ బయటకు వెళ్ళిపోయారు. వదిన ఒంటరిగా ఉంది, నేను ఒంటరిగా ఉన్నాను. నాకు పొద్దు పోలేదు, వస్తారా అని పిలిచాను. వెంటనే వదిన కోపం వచ్చి టపిమ్మని కొట్టిందండి. ఏంటండి మీ ఇంట్లో వాళ్ళంతా మీలాగే కొడుతున్నారు? సరే, నువ్వు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, సుమతి ఆ ఇంటి కోడలు, మణి ఆ ఇంటి పనివాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ ఇంటి కోడల్ని ఓ పనివాడు ఆడుకుందాం రా అంటే ఏమిటి అర్థం? కొట్టకుండా ఏం చేస్తుంది? ఆ విషయంగా పనివాణ్ణేం అనకుండా పనివాణ్ణి ఎందుకు కొట్టావని సుమతినే ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో వేరే దారి లేక సుమతి విడాకులు కోరుకుంటుంది. ఇందులో తప్పేముంది? కాస్త ఆలోచించండి. మిస్టర్ బాలు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? బ్యాంక్ ఆఫ్ ఇండియా అబిడ్స్. ఏ పోస్ట్లో? మేనేజర్. ఇప్పుడు జాబ్లోనే ఉన్నారా? అవును. మీరు పనిచేయటం లేదు, సస్పెన్షన్లో ఉన్నారంటున్నాను. అవును. కారణం ఏమిటి? ఏం లేదు, ఒక చిన్న గొడవ అంతే. ఏమిటా గొడవ? ఆఫీస్లో క్లర్క్ తప్పుగా మాట్లాడాడు, వాడిని కొట్టాను. ఏం మాట్లాడాడు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను. మై లార్డ్, వీళ్ళ గురించి అందరికీ తెలిసిపోయింది. అందరూ ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఆ బ్యాంకులో పనిచేస్తున్న ఒక క్లర్క్ బాలు భార్యకి, బాలు తమ్ముడితో అక్రమ సంబంధం ఉన్న విషయం తను విన్నానని తన కొలీగ్స్తో చెప్తున్నాడు. అది విన్న బాలు ఆ క్లర్క్ని చితకబాదాడు. అందుకని తను సస్పెండ్ చేసి విచారణ జరిపిస్తున్నారు. ఆ సస్పెన్షన్ ఆధారాలు నా దగ్గరున్నాయి. బాలుకి బ్యాంక్ వారు ఇచ్చిన నోటీస్ నేను ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మై లార్డ్, నేను చెప్పదలుచుకుంది మీకే నేరుగా చెప్పేస్తాను. ఇతని అప్రోచ్ నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఆ తర్వాత కూడా ఇంకేదైనా అనుమానం ఉంటే ఇతను నన్ను ప్రశ్నించవచ్చు. ఓకే, చెప్పమ్మా. ఈ కేసు ఉత్త అబద్ధమని నేను చెప్పగలను. నేను సోము మంచి స్నేహితులుగా మెలగడంలో తప్పేముంది? ఒక ఆడది ఒక మగాడు స్నేహం చేయకూడదని చట్టం ఉందా? సుమతి సోముని పెళ్లి చేసుకోకముందే నాకతంతో పరిచయం ఉంది. నా భర్తే సుమతిని సోముకిచ్చి పెళ్లి చేశారు. అలానే సుమతికి నా భర్తకి సంబంధం ఉందని నేను అనగలనా? అందరితో స్నేహంగా ఉండడమే నాకు తెలుసు, ఇంకేవి కాదు. నేను సోము స్నేహితులుగా ఉండడం, సుమతి ఆ విషయాన్ని తప్పుగా తీసుకోవడం నేనెప్పుడు గ్రహించాను. ఆ రోజు నుంచే నేను సోముతో మాట్లాడడం మ్యాక్సిమం తగ్గించాను. ఒక ఆడదాని అనుమానం వల్ల సంతోషంగా కలకలాడుతున్న ఆ కుటుంబం ఈరోజు కళే లేకుండా పోయింది. ఇంతే నేను చెప్పాలనుకున్నాను. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అక్కర్లేదు. తను ఎంత నాజుగ్గా చెప్పినా సోముతో తనకు స్నేహం ఉందన్న విషయం తనే ఒప్పుకుంది. ఆ చాలు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సోము సుమతి కలిసి ఉండడం న్యాయమని నాకు అనిపించడం లేదు. కలిసే ఉండాలని బలవంతం పెట్టడం కుదరదు. విరిగిపోయిన వారి మనసులు ఏనాటికైనా ఒకనాడు మళ్లీ కలిసే అవకాశం రావచ్చు. కాబట్టి తాత్కాలికంగా వారు విడివిడిగా ఉండడమే మంచిదని తీర్పిస్తున్నాను. ఈ శాశ్వతమైన తీర్పు ఒక సంవత్సరం తర్వాత వారి మానసిక పరిస్థితిని బట్టి నిర్ణయించబడని కోర్టు తీర్పు ఇవ్వడమైనది. పిల్లలు గీతా చిత్ర ఇద్దరు తండ్రితో ఉండడమా తల్లితో ఉండడమా అన్నది రేపు పిల్లల్ని విచారించిన తర్వాత నిర్ణయిద్దాం. పిల్లలు గీతా చిత్ర ఇద్దరిని రేపు కోర్టుకు హాజరుపరచండి. నేను ఎలా చెప్పమంటే మీరు అలాగే చెప్పాలి. అప్పుడే మీకు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అన్నీ కొనిస్తాను. అలాగే తాతయ్య. అవును, మమ్మల్ని ఎవరు ప్రశ్నలు వేస్తారు? టీచరా? టీచర్ కాదు, వకీలు. అతను నాలాగే నల్లకోటు వేసుకుని ఉంటాడు. నేను మీ పక్కనే ఉంటాను, మీరు దేనికి భయపడకండి. సరే తాతయ్య. ముందుగా నే చెప్పేదంతా నిజం అని చెప్పాలి. ఏది చెప్పు. నేను చెప్పేదంతా నిజమే. ఏమా నువ్వు చెప్పు. నేను చెప్పేదంతా నిజమే. ఆ తర్వాత నీ పేరేమిటని అడుగుతారు. మా పేరు మాకు తెలుసుగా. చెప్పు. మై నేమ్ ఇస్ గీతా. మై నేమ్ ఇస్ చిత్ర. తర్వాత ఏం అడుగుతారు? మీకు అమ్మంటే ఇష్టమా నాన్నంటే ఇష్టమా అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? మాకు అమ్మంటేనే ఇష్టం, నాన్నంటే ఇష్టం లేదు అని చెప్పాలి. చెప్పండమ్మా. నాకు డాడీ అంటేనే ఇష్టం. అవును తాతయ్య, నాకు డాడీ అంటేనే ఇష్టం. నేను చెప్పనట్టే చెప్పాలి, నాన్నంటే ఇష్టం లేదని చెప్పాలి.
ఏంటి తాతయ్య, మీరే కదా నిజమే చెప్పాలి అన్నారు, ఇప్పుడు అబద్ధం చెప్పమంటున్నారు. చూడండి, మీ కోర్టు కేసు విచారణ ఇవన్నీ పిల్లల దగ్గర వద్దండి. పాపం వీళ్ళకి ఏం తెలుసు? తెలివి తక్కువగా మాట్లాడుకో. జడ్జి గారు పిల్లల్ని విచారణ చేయాలని చెప్పారు. ఈ కేసు ఓడిపోవటమో గెలవటమో వీళ్ల చేతుల్లోనే ఉంది. గీత, చిత్ర, మీరు చిన్నపిల్లలు, మీకేమీ తెలియదు. మీ నాన్నో తాగుబోతు, దుర్మార్గుడు. నేను చెప్పినట్టు వెంటేనే మీరు అమ్మతో ఉండగలరు, లేదంటే మీరు మీ అమ్మని చూడలేరు, మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు. ఎందుకు తాతయ్య జైల్లో పెడతారు? నేను చెప్పమన్నట్టు చెప్తే మిమ్మల్ని జైల్లో పెట్టరు. మీ అమ్మతో మీరు సంతోషంగా ఉండొచ్చు. కోర్టులో అనవసరంగా మాట్లాడకూడదు. బోన్లెక్కుండి. మిస్టర్ చలపతి, వాళ్ళు బోనంటే భయపడుతున్నారేమో. చిన్నపిల్లలు కదా, నో ఫార్మాలిటీస్, నేనే వస్తున్నాను. హాయ్ కమ్ 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 కమ్. అమ్మయ్యా, కూర్చో కూర్చో. మీరు కూర్చోండి. మీ పేరేంటి? అయ్యో, మొదటి ప్రశ్న తప్పుగా అడుగుతున్నారే. ఇంకెలా అడగాలి? నేను చెప్పేదంతా నిజమే, నిజం తప్ప ఇంకేమీ చెప్పను. అలాగే అడగాలి, తాతయ్య నేర్పించారుగా. ఏంటి మిస్టర్ చలపతి, ఇంట్లో ఉన్న ట్రైనింగా? ప్రొసీజర్ ఇలా చూడండి, ఇంట్లో ఏ హితబోధ చేసినా అది మర్చిపోండి. ఇప్పుడు నేను అడిగేదానికి ధైర్యంగా సమాధానం చెప్పండి. మీ పేరేంటి? గీత. నా పేరు చిత్ర. ఏం చదువుతున్నారు? యూకేజీ. నేను యూకేజీయే. వెరీ గుడ్. నేను ఒకటి అడగనా? అడుగు. మీరెవరు? ఒకేలా? కాదు, జడ్జ్ అంటే అది తాత లాంటి వాణ్ణి. అవును, ఎందుకు అడుగుతున్నారు? మిమ్మల్ని ఎలా పిలవాలో తెలుసుకుందామని. అదే ఇప్పుడు చెప్పారుగా, తాతయ్య అని పిలవచ్చని కదా తాతయ్య. అలాగే పిలవండి. చూడండి, ఆలోచించి చెప్పండి, మీకు చిరంజీవి ఇష్టమా, నాగార్జున ఇష్టమా? మాకు సౌందర్యంటే చాలా ఇష్టం. ఇద్దరూ దొందుకుతుందే, రూటు మార్చేయకండి, నేను చెప్పేది వినండి. చాక్లెట్ అంటే ఇష్టమా, ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? నాకు ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. కానీ చాక్లెట్ తింటే అమ్మ కొడుతుంది, పళ్ళు పాడైపోతాయని. ఇలా చూడండి, ఐస్ క్రీము చాక్లెట్ తిన్న తర్వాత నోట్లో నీళ్లు పోసుకుని పుక్కలించండి, పళ్ళకేమీ కాదు. యువర్ ఆనర్, ఇది కోర్టు. తెలుసు సార్, మీకు నాకే కోర్టు, పిల్లలకి కాదు. ఇటు చూడండి పిల్లలు, ఇప్పుడు నేను ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఓకే? మీకు నాన్నంటే ఇష్టమా, అమ్మంటే ఇష్టమా? భయపడకుండా చెప్పండి. డాడీ ఇష్టమని చెప్తే మమ్మల్ని జైల్లో వేస్తారా? చాచా, మీకు నాన్నంటే ఇష్టం అంటే నాన్న దగ్గర ఉండండి, అమ్మ అంటే ఇష్టం అంటే అమ్మ దగ్గర ఉండండి. దట్స్ ఆల్, మీ ఇష్టం. ధైర్యంగా చెప్పు, తాతయ్య చాలా మంచివారు. నాకు డాడీ అంటేనే ఇష్టం. నాకు డాడీ అంటేనే ఇష్టం. తాతయ్య, మమ్మల్ని మా డాడీ దగ్గరికే పంపించండి. అవును తాతయ్య, నన్ను కూడా డాడీ దగ్గరికే పంపించండి. ఈ తాతయ్య నాకు అస్సలు నచ్చలేదు, ఎప్పుడూ అబద్ధం చెప్పమంటాడు. అదంతా వదిలేండి, ఇక మీద ఎవ్వరు ఏమి చెప్పలేరు, ధైర్యంగా ఉండండి. పిల్లల ఇష్ట ప్రకారమే పిల్లలు తండ్రి దగ్గరే పెరగాలని తీర్పిస్తున్నాను. ఒక ప్రముఖమైన లాయర్ చలపతి గారు లాంటి పసిపిల్లల చేత అబద్ధం చెప్పడానికి ప్రయత్నించడం నేను ఖండిస్తున్నాను. ఆ జడ్జి కావాలనే వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చాడు, దీన్ని ఇంతటితో విడిచిపెట్టను. హైకోర్టు అయినా సరే, సుప్రీంకోర్టు అయినా సరే, ఈ కేసు నేను వాదించి గెలవలేదు. నా పేరు చలపతి. ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ నా పిల్లలు నాకు కావాలి. వాళ్ళు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను బతకలేను. నా పిల్లలు ఆయనతో వాళ్ళింట్లో పెరగడం నేను అస్సలు భరించలేను. ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వు కన్న పిల్లలు మాకు తల్లి లేకపోయినా పర్వాలేదు, మాకు నాన్నుంటే చాలని అంటున్నారే. ఎంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఎన్నో కుటుంబాల్లో ఎన్నో సమస్యలు రావడం నేను చూశాను, అప్పుడు కూడా పిల్లలు మాకు అమ్మే కావాలంటారు. సుమత ఆ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలని ఆశపడింది, కఠినంగా పెంచింది, అది ఆ పిల్లలకి అర్థం కాలేదు. అర్థం చేసుకోకపోతే ఇష్టం లేనట్టు అర్థం ఏమిటి? ఆ జడ్జితో తెలివి తక్కువగా తీర్పిచ్చాడంటే నువ్వు కూడా అదే న్యాయం అని చెప్తావేంటి? ఇప్పుడు అదే చెప్తున్నాను, ఆ జడ్జి గారు మానవత్వం ఉన్నవారు, ఆయన తీర్పులో న్యాయం ఉంది. పార్వతి,
నన్నే ఎదిరించి మాట్లాడితే ధైర్యం వచ్చిందా? ఎదిరించి మాట్లాడడం లేదండి, నిజం చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది, మాట్లాడుతున్నాను. పాపం ఆ కుటుంబంలోని సభ్యులందరినీ ఫోన్లో నిలబెట్టి అడగరాని ప్రశ్నలు అడిగారు. వయసు వాణి అయ్యా.